మేము తాతా పోలీస్ పటేల్, మీ ముత్తాత పోలీస్ పటేల్, నీ అయ్య పోలీస్ పటేల్ అందరుగా చిక్కిన 60 నాకు అర్థం కాదు. పిచ్చకుంట్లో చిక్కినారు, ఆ పిచ్చకుంట్లో నేను వేయలేకపోతే చెప్పుతాను కొడతా, నిన్ను చెప్పుతాను కొడతా. వేస్ట్ నీ బతికే వేస్ట్. నిన్నమన్నా నేను చూడలేదు కానీ కొంతమంది నేను చూస్తే నా రియాక్షన్ ఎట్లుంటుందో కాదు, నాకంటే లక్ష్మారెడ్డి కంటే కూడా కేటీఆర్ కు కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకోసమని నేను చూడలే. ఆయన దగ్గర ఉండే కొద్ది మంది వ్యక్తులతోటి మాట్లాడించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు, మీరందరు చూసిండ్రు. అది పక్కన పెడితే అది లక్ష్మారెడ్డి నాకు తెలియదా ఎవరైనా చేసి ఉండొచ్చు, నా అభిమానులని లక్ష్మారెడ్డి గారు తప్పించుకోవడానుకుంటారు. లక్ష్మారెడ్డి అనుచరులు మాట్లాడింది మీ దగ్గర ఉన్నది, లక్ష్మారెడ్డి దాన్ని నాకు సంబంధం లేదు ఎవరు మాట్లాడినరో నా అభిమానులు అనొచ్చు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రతిపక్ష నాయకులను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు, కుటుంబ సభ్యులను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, ఇంట్లో ఉండే వాళ్ళని ఎట్లా దూషిస్తారో మీరు ఒక్కసారి చూడండి. మీరు చూసిన తర్వాత ఒక నిర్ధారణకు రండి. హలో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మేమిద్దరం మీకు గుర్తుకున్నామా? నీవు రాజకీయ ప్రస్థానం చేయకముందుకు మేము టీఆర్ఎస్ పార్టీలో మేము చురుకైన కార్యకర్తలు. మా తర్వాత నువ్వు పార్టీలోకి వచ్చిన లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయినాం. అయినా మేమందరం నువ్వు ఏదో మంచి నీతివంతుని మంచివని అని చెప్పేసి జెడ్పీటీ స్థాయి వరకు తీసుకెళ్ళాం. దాని తర్వాత నువ్వు అంచెలంచెలా ఎదిగి ఈరోజు నీకు రాజకీయ భిక్ష స్టార్ట్ అయిన పార్టీ మీద, ఆ రోజు నీకు భిక్ష పెట్టిన లక్ష్మారెడ్డి గారి మీదనే మాటలు మాట్లాడి నువ్వు ఏదో హీరో అవుదామని చూస్తున్నావు. కానీ నువ్వు హీరో కాదు, దమ్ముంటే నువ్వు నేను గన్మెన్లను సరైన చేసిన రాజీనామా చేసిన అని మాట్లాడుతున్నావే. దమ్ముంటే నీవు రాజీనామాను ఆమోదింపజేసుకొని ఇదే జక్షన్లకు రా, నీతోటి బహిరంగంగా మాట్లాడతాం, నీ స్థాయి ఏందో మేము ఆ రోజు ఆ ఎలక్షన్లలో చూపిస్తాం. ఇంకో విషయం ఏంటంటే, నేను నిన్న మాట్లాడుతున్నా లక్ష్మారెడ్డి గారి గురించి, మెడికల్ కాలేజ్ ఎన్నిసార్లు మా లక్ష్మారెడ్డి గారు మెడికల్ కాలేజ్ తెచ్చింది, దాని గురించి మాట్లాడవు అంటే ఒక ఆయన పంచ కట్టుకొని నాటకాలు వేసేటి ఆయన, ఒక ఆయన మీ నాయకుడు ఉన్నాడు మీ దాంట్లో, ఇంకొక ఆయన గబ్బర్ సింగ్ లాగా గడ్డం వేసాడు. అంటే వాళ్ళిద్దరిని మించి నువ్వు పదవులు తెచ్చుకొని కానీ ఈ నాటకాలు ఆడుతున్నావు అని మాకు క్లియర్గా అర్థమైంది. ఈ నాటకాలన్నీ రాజీనామా చేసి నువ్వు రా ప్రజాక్షేత్రంలోకి రా, అదే కూడంగా నీదేందో చూపిస్తాం. ఇక ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది ఎక్కడ మొదలైందంటే కేటీఆర్ కు పిల్లనిచ్చిన మామ హరినాథరావు ఒక దొరవారు గిరిజనుల సర్టిఫికెట్ తోని అన్యాయంగా తప్పుడు ధృవీకరణ పత్రంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేయడమే కాకుండా ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నాడు. కేటీఆర్ గారు సతీమణి ఎస్టీ రిజర్వేషన్లో చదువుకున్నది, బాధ్యత గల ముఖ్యమంత్రి గారు మీ కుటుంబ సభ్యులే, మీ బంధువులే. ఈరోజు నియమ నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు సర్టిఫికెట్లతోని ఈ రకంగా లబ్ధి పొందిన మీరు చర్య తీసుకోండి అని నేను అడిగినా.